वीडियोस मी मोबाइल की नोटिफिकेशन का रावालंटे सब्सक्राइब चेसुकोनी पक्कने उन्ना बेल आइकॉन कूडा एक्टिवेट चेसुकोंडी इंस्टेंट गा ना वीडियो नोटिफिकेशन्स मी मोबाइल लो पोंदवच्चु। हेलो फ्रेंड्स, हाय, वेलकम टू आवर चैनल टुडेस हेल्थ एंड ब्यूटी। मन जुट्टू अनेदी पोडवुगा उंटे एलांटी हेयर स्टाइल्स अयिना वेसुकोवच्चु। अदे मन जुट्टू अनेदी चिन्नगा उंटे मनं एं हेयर स्टाइल्स वेसुकोलेम कदा। अलांटी वारी कोसम चिन्नगा उन्न जुट्टुनी चाला पोडवुगा चेसेंदुकु ओक मंची होम रेमेडी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु ई वीडियोलो तेलुसुकुंदां। वीटि कोसम मनकि कावाल्सिन पदार्थालु एंटि एला प्रिपेर चेसुकोवाली अनेदी इप्पुडु तेलुसुकुंदां। ముందుగా మనకి కావాల్సింది ఉసిరి పొడి, మెంతి పొడి అలాగే ఆముదం। ఇప్పుడు ఈ ఉసిరి పొడి, మెంతి పొడి, ఆముదం ఉపయోగించి ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। దీనికోసం ముందుగా మనం ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఉసిరి పొడిని తీసుకోవాలి। అలాగే తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతి పొడిని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇందులో ఒక 7 టేబుల్ స్పూన్ల వరకు ఆముదం ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। సరే కదా ఫ్రెండ్స్, మనకి కావాల్సిన రెమెడీ అనేది ప్రిపేర్ అయిపోయింది। ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మన వెంట్రుకల కుదుర్లకు, వెంట్రుకలకు బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి। ఇలా 10 నిమిషాలు బాగా మసాజ్ చేసుకోవడం వలన మన తలలో రక్త ప్రసరణ అనేది బాగా జరిగి మన జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక గంట పాటు అలాగే వదిలేయాలి। తర్వాత మన జుట్టు అనేది పొడిబారుతుంది। అప్పుడు మనం గోరువెచ్చటి వాటర్ తో తల స్నానం చేయాలి। ఇలా వారానికి 2 సార్లు ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ రెమెడీని కనుక ఫాలో అయినట్లయితే మీ జుట్టు పెరుగుదలకు ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది। ముఖ్యంగా జుట్టు కుదుర్లను బలంగా చేయడానికి కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది। మన జుట్టు కుదుర్లు అనేవి బలంగా ఉన్నప్పుడు మన జుట్టు రాలిపోయే సమస్యను కూడా తగ్గించుకోవచ్చు। చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ జుట్టుని పొడవుగా మార్చుకోవాలి అనుకుంటే ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।